Hi, welcome back to my channel. Friends, irojo chethe video lo meeku already boat neck cutting aithe meeku previous videos lo pettanandi. So danni e vidhanga kuttalanedi meeku chupistanu. Back part ni first ready cheskundam. Edaithe teeskunnamo back part ni dani correct ga satin cloth nu set cheskoni vidhanga nalugu vaipula aithe add cheskunnanu. మనం ఇలా యాడ్ చేసుకునేటప్పుడు సో షైనింగ్ ఏదైతే వస్తుందో అది లోపల వైపుకి వచ్చేలా పెట్టుకొని ఈ విధంగా నాలుగు వైపులు అయితే అటాచ్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి దీని మీద మనం లైనింగ్ వేసి మిడిల్ లో మనం ఏదైతే నెక్ పాయింట్ కటింగ్ చేసామో దాన్ని మాత్రమే కుట్టి క్లాత్ ని అయితే తిరగేసి ఎడ్జ్ కుట్టు వేసి మరలా నాలుగు వైపులకు కూడా అటాచ్డ్ చేసుకుందాం. క్రింద వైపు అయితే నేను ఆల్రెడీ కట్ వర్క్ వచ్చేలా పెట్టాను కాబట్టి బ్యాక్ అది కరెక్ట్ గా మనం చూసుకొని సెట్ చేసుకోవాలి. లైనింగ్ కి అయితే నేను క్రింద హాఫ్ ఇంచ్ ఏదైతే పెట్టానో దాన్ని ఒక మడత పెట్టి కుట్టేసి ఈ విధంగా క్రింద పిన్స్ తో అయితే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే పై నెక్ అటాచ్డ్ చేసేటప్పుడు క్రింద మనకి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఏ మనం క్రింద ఫినిషింగ్ కరెక్ట్ గా పిన్ తో సెట్ చేసేశాను. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఏదైతే మిడిల్ నెక్ మనం కట్ చేసుకున్నామో దాన్ని మాత్రమే ఒక 1/2 ఇంచ్ కట్ పెట్టుకొని తిరగేసేద్దాం. ఈ విధంగా తిరగేసిన అటువంటి క్లాత్ ఏదైతే ఉందో మిడిల్ లోది కటింగ్ చేసుకొని ఇలా లోపల వైపుకి లైనింగ్ ని అయితే తిరగేసి ఎడ్జ్ కుట్ అయితే వేసేసుకోవాలి. దాని మళ్ళా లైనింగ్ వైపు తిప్పి ఏదైతే నెక్ లైన్ ఉందో సో నెక్ కి మెయిన్ పీస్ కి అటాచ్డ్ చేసుకోవచ్చు నాలుగు వైపులా కూడా. ఇప్పుడు నడుము దగ్గర కూడా మనం ఆల్రెడీ ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇబ్బంది లేకుండా నీటిగా అయితే ఒక కుట్ అయితే వేసేసుకోవచ్చు. లోపల ఏదైతే సాటిన్ ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ నేను పైన అయితే ఒక కుట్ అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రా వచ్చినటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్లే. సో ఇక్కడ వచ్చి ఫ్రంట్ పార్ట్ లో సైడ్ పార్ట్స్ ని కూడా అటాచ్డ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి నెట్ రైట్ రాంగ్ చూసుకొని రైట్ వచ్చింది ఏదైతే ఉందో అది క్రింద వైపుకి వచ్చేలాగా దాని మీదకి సాటిన్ షైనింగ్ వచ్చేది కూడా క్రింద వైపు ఉండేలా చూసుకొని దాని మీదకి లైనింగ్ వచ్చేలా అలాగే రెండు పీసులు కూడా రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేటువంటి రెండు పీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదురెదురుగా ఇలా వచ్చేలా ఒకేలా వచ్చేలా ఎదురెదురుగా పెట్టుకొని ఒకసారి రెండు సెట్ చేసుకొని ఒకేసారి అప్పుడు నాలుగు వైపులు అయితే కుట్లు వేసుకోవాలి. లేదు ఫస్ట్ ఒకటి సెట్ చేసుకొని కుడదాం అనుకుంటే రెండోది కొంచెం ఆపోజిట్ లో రాకుండా ఒకేలా వచ్చింది అనుకో మరలా అంతా కూడా ఇప్పాల్సి వస్తుంది అన్నమాట. ఒకేసారి ఈ విధంగా సెట్ చేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే పూర్తయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రాస్ అన్ని తీసేద్దాం. ఓకే సైడ్ పీసెస్ కూడా మనకి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మిడిల్లో పార్ట్ కూడా సేమ్ నెట్ మీదకి సాటిన్ వచ్చేలా చూసుకొని ఇది నెక్ తిరగేయాలి కాబట్టి నెట్ మీదకి లైనింగ్ వచ్చేలా ఇలా పిన్తో సెట్ చేసుకొని నెక్కను ఒక 1/2 ఇంచ్ కచ్చించుకొని ఈ విధంగా అటాచ్డ్ చేసి ట్రిమ్ చేసేసి నెక్ను అయితే తిరగేసేసి ఎడ్జ్ కుట్ అయితే వేసేయాలి. ఇప్పుడు లైనింగ్ వైపు అయితే త్రిప్పి లైనింగ్ని కూడా మెయిన్ పీస్కి అటాచ్డ్ చేసుకుంటే సరిపోతుంది.
ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసిన తర్వాత సైడ్ పీసెస్ని కూడా అటాచ్ చేసేద్దాం. సైడ్ పీసెస్ కూడా అటాచ్ చేసేటప్పుడు ప్రతిదానికి డబుల్ స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ వచ్చి క్రింద పార్ట్ ఉందో దానికి ఒక 1.5 ఇంచ్ బెల్ట్ తీసుకున్నాను. క్రింద ఏదైతే మనకి కంపెనీ అంచు ఇచ్చారో అది వదిలేసి మిడిల్లోంచి ఏదైతే ఉందో దానికైతే నేను ఈ విధంగా ముక్క యాడ్ చేయడం జరిగింది. చూసారు కదా, ఒక వన్ సైడ్ వచ్చి క్రింద అలా వదిలేసాను. నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేద్దాం. హ్యాండ్స్కి వచ్చి ఓన్లీ నేను సాటినే తీసుకున్నానండి, లైనింగ్ అయితే తీసుకోలేదు. సో సాటిన్ వచ్చి క్రింద వైపు మనం ఒక 1/2 ఇంచ్ వచ్చి డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ని కూడా. నెక్స్ట్ వచ్చి నెట్ ఓల్టాస్ ఏదో చూసుకొని సాటిన్ షైనింగ్ వచ్చేది లోపల వైపుకి వచ్చేలా పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చి ఈ విధంగా సాటిన్ యాడ్ చేయటం అనేది మన చాయిస్ అండి. ఒకవేళ ఫుల్ నెట్టే కావాలనుకున్న వాళ్ళు సాటిన్ యాడ్ చేసుకోకుండా ఓన్లీ నెట్నే కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, సైడ్స్, హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. బ్యాక్ నెక్ వచ్చి మనం బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా, అక్కడ ఒక కలిపి ఉండేలా పైపింగ్ అయితే చేస్తాను. మిడిల్లో మనం షో బటన్ పెట్టుకునేలాగా, ఎందుకంటే దీనికి ఓపెన్స్ మనం సైడ్ జిప్ ఇచ్చాం కదా, సో అందుకని బ్యాక్ మనకి ఇంకా ఓపెన్ ఉండదు కాబట్టి నెక్ లైన్కి పై వైపున నేను పైపింగ్ అయితే చేశాను థ్రెడ్ పైపింగ్. మిడిల్లో గోల్డ్ కలర్ సేమ్ కలర్ వచ్చి ఒక షో బటన్ అయితే యాడ్ చేశాను, స్టిచ్చింగ్ చేశాను అన్నమాట. ఎడ్జెస్లో చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకుంటే నెక్ మనకి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ చేయటమే.
నెక్స్ట్ వచ్చి ఏదైతే పైపింగ్ చేసామో రెండో వైపు కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ అయితే మనకి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ని యాడ్ చేసేద్దాం. షోల్డర్స్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గరే నేను ఒక వచ్చినటువంటి ఖర్చుని అయితే ఈ విధంగా జస్ట్ ఫోల్డ్ చేసి పైనుంచి మరలా ఒక కుట్టు అయితే వేసాను. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ని అటాచ్డ్ చేద్దాం. సో హ్యాండ్స్ అటాచ్డ్ చేసేటప్పుడు ఏదైతే మనం క్రాస్ లోత్ తీసామో అది ముందుకు వచ్చేలా, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అలా లోత్ ఏదైతే తీసామో అది ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకుని మనం ఒకసారి హ్యాండ్ మెజర్మెంట్ ఈ విధంగా చూసుకొని అటాచ్డ్ చేసేస్తే సరిపోతుంది. లేదు ఈ విధంగా ఫస్ట్ నుంచి కుట్టడం ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే మిడిల్ నుంచి ఒకవైపు కుట్టుకొని ఇప్పుడు చూపిస్తున్నట్లుగా మిడిల్ నుంచి సగం ఒకసారి మిడిల్ నుంచి అటువైపుకి ఒకసారి కూడా అలా కూడా కుట్టవచ్చు. సో హ్యాండ్స్ అటాచ్డ్ చేయడం అయిపోయింది అండి. ఇప్పుడు వచ్చి బ్యాక్ డాట్స్ కూడా వేసేద్దాం. సో ఇప్పుడైతే జిప్ని ఏ విధంగా అటాచ్డ్ చేయాలి, నేను సైడ్స్ చిన్న ఓపెన్స్ పెట్టాను కదండి, సో ఒక 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ అయినా సరే ఓపెన్కి వదిలేసాను నేను. అలా మార్క్ చేసేసుకొని జిప్ సైజ్ ఏదైతే ఉందో జిప్ సైజ్ అంతా ఎంతవరకు నేను జిప్ వేయాలనుకుంటున్నానో అంతవరకు నేను చూసుకొని మిగిలింది ఏదైతే ఉందో అది కరెక్ట్గా నా ఆర్మ్ లూజ్ వచ్చి ఎంత ఉందో, కస్టమర్ యొక్క ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా దాంట్లో ఆఫ్ అయితే మార్క్ చేసేసి చంక భాగం దగ్గర అక్కడి నుంచి మనం ఫినిషింగ్ అయితే హ్యాండ్స్ వైపుకి ఇచ్చేసుకోవాలి. దీని మెజర్మెంట్స్ కటింగ్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి. మీరు అది బాగా చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చి హ్యాండ్ లూజ్ నేను మార్క్ చేస్తున్నాను 6.5 పెట్టి, అలాగే హ్యాండ్ చివర కూడా ఎంత వచ్చింది అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి, అలాగే ఆర్మ్ లూజ్ వచ్చి కూడా ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి. సో ఆర్మ్ లూజ్ వచ్చి అయితే 8 ఇంచెస్ వచ్చింది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 8.5 తీసుకున్నాను. జిప్ నేను ఎంతవరకు వేయాలనుకుంటున్నానో అంతవరకు ఓపెన్కి వదిలివేసి అక్కడి నుంచి అయితే నేను చంక లూజు హ్యాండ్ అలాగే హ్యాండ్కి చివరికి వచ్చేసరికి కుట్లు అయితే వేసేసుకోవాలి. చంక నుంచి క్రిందకు ఒక 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇలా కరెక్ట్గా ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు హ్యాండ్ చివరి లూజు చూసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని రెండో వైపు రెండోసారి వేసే కుట్టు కరెక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్కి అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా ఎక్కడైతే స్టార్ట్ చేసామో స్టార్టింగ్ అక్కడి నుంచే ఒక 3-4 స్టిచ్చింగ్స్ అయితే చేసేసుకోవాలి. సో మీకు డ్రెస్ కట్స్కి ఎలా అయితే వస్తుందో సైడ్ జిప్పు మనం వేయాలనుకున్నప్పుడు కూడా అదే విధంగా ఫినిషింగ్ కనిపించాలి. సో ఈ విధంగా ఏదైతే మనం ఖర్చు పెట్టామో అక్కడి వరకు ఇలా పూర్తిగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. నేనైతే డబుల్ ఫోల్డ్ అయితే చేయట్లేదండి, జస్ట్ సింగిల్గానే ఇలా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మిడిల్లోకి ఓపెన్ చేసి ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి.
చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే కట్స్ వదులుకోవాలనుకున్నానో అక్కడి వరకు నేను ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ చేసిన వరకు వదిలేసి జిప్ ఏదైతే ఉందో అది రన్నర్ పైవైపుకి వచ్చేలా చూసుకొని జిప్ని కరెక్ట్గా సెట్ చేసుకొని జిప్ ఎడ్జ్ నుంచి అయితే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే క్రింద వైపు జిప్ మీద కుట్టు పడుతుంది లేదు కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ పైనుంచి కుట్టు అయితే వేసేసుకోవచ్చు. రెండు వైపు కూడా సేమ్ ఎగుడు దిగుడు అంటే హెచ్చు తగ్గులు రాకుండా ఈక్వల్గా వచ్చేలా ఒకసారి సెట్ చేసుకొని లాగి పెట్టకుండా జిప్ అటాచ్డ్ చేసేటప్పుడు ఏమాత్రం లాగకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే తెచ్చుకోవాలి. దానివల్ల రెండు కూడా అవతల పార్ట్ ఇవతల పార్ట్ కూడా పైకి కిందకి రాకుండా ఈక్వల్గా వస్తాయి. చూసారు కదండి జిప్ అటాచ్డ్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగానే క్రింద జిప్ మీద కూడా కుట్టు పడుతుంది లేని చూసుకుంటూ వేసేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి అటువైపు కూడా ఫినిషింగ్ ఇచ్చేసుకుందాం. అటువైపు కూడా మనకి ఒక 1.5 ఇంచ్ వచ్చి ఓపెన్ వదిలేనండి. సో చూసారు కదా ఇప్పుడు జిప్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఎక్స్ట్రా ఉన్న దాన్ని కూడా కట్ చేసేసుకొని ఒక క్లాత్తో మీకు చూపించాను ఆల్రెడీ, డ్రెస్ వీడియోస్ మీరు చూస్తే తెలుస్తుంది. లేదంటే సేమ్ బోట్ నెక్ బ్లౌజ్కు మీకు జిప్ వేయటం అయితే నా వీడియోస్లో ఉంది. ఈ విధంగా కట్ చేసి పై వైపున మనం లైనింగ్ పీస్ని యాడ్ చేసుకుంటే సైడ్ ఏమాత్రం గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా జిప్ ఎడ్జ్ని అయితే కవర్ చేయాలి. ఈ విధంగా కవర్ చేసినటువంటి క్లాత్ మీద కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఓకే, మనకు జిప్ అయితే అటాచ్డ్ చేయడం అయిపోయింది, దానిని కవర్ చేయడం కూడా అయిపోయింది. ఒకసారి ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. కాస్త నెమ్మదిగా స్టిచ్చింగ్ చేయండి క్రొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు అయితే. 1-2 సార్లు మీకు కుట్టు పడకపోతే జాగ్రత్తగా దాన్ని మళ్ళీ విప్పదీసి మళ్ళీ మీరు స్టిచ్చింగ్స్ వేస్తే తప్పకుండా మీకు ఇది అలవాటైపోతుంది. నెక్స్ట్ వచ్చి వేరే వైపు కూడా ఏదైతే ఓపెన్ ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అటువైపు కూడా మనం సేమ్ 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ మనం ఓపెన్ వదులుకుందాం. నడుము లూజ్ ఎంత అయితే ఉందో దాన్ని చూసుకొని మిగిలినటువంటి ఓపెన్ క్లాత్ ఏదైతే ఉందో మిగిలినటువంటి క్లాత్ని మనం కచ్చిలోకి పెట్టేసి మార్కింగ్ చేసేసుకొని అలాగే చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ క్రింద భాగం నడుము దగ్గర ఎంత ఖర్చు ఉందో అది మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నేను లోపల శాటిన్ క్లాత్ వేశాను కదా అక్కడ లూజ్ మార్క్ చేయాలి. అలాగే నేను ఎల్బో హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టాను కదా
సో 3/4 హ్యాండ్కి చివరిలో వచ్చేటువంటి మార్కింగ్ కూడా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది హ్యాండ్ దగ్గర మార్కింగ్. ఏదైతే మార్కింగ్స్ ఇచ్చామో అక్కడ నుంచి మనం కుట్లు అయితే వేసేసుకొని ఫినిషింగ్ స్టిచ్చెస్ కూడా చేసేసుకొని సైడ్ కట్స్ ఏదైతే మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసేయాలండి. సో బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోయినట్లే. సో బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ చూసారు కదా, నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో సైడ్ వచ్చి ఓపెన్స్, ఇది ఒకవైపు అయితే జిప్పు, జిప్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఓపెన్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ కూడా చూద్దాం. బ్యాక్ నెక్ అలాగే పైపింగ్ చేసిన దగ్గర మిడిల్ ప్లేస్లో వచ్చి ఓపెన్ దగ్గర షో బటన్ వేశాను. అలాగే క్రింద భాగం ఏదైతే కంపెనీ అంచు కటింగ్ వచ్చిందో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందనేది. సో ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.